మనందరి అభిమాన పాత్రులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికి పైన ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ మొన్నటి వరకు ఐపీఎస్ ఆఫీసర్గా విశేష సేవలు అందించినటువంటి పెద్దల గౌరవనీయులు షేక్ షావలి గారు వారి సతీమణి ఆశాభాగం గారు చంద్రబాబు నాయకత్వం పైన ఒక నమ్మకంతో ముస్లింస్ గాని ముస్లింస్ లో ఇంకా అతి వెనుకబడినటువంటి దూదేకుల నూర్ బాసా వర్గానికి గాని మేలు జరగాలంటే మళ్ళీ మనందరికీ సమాజంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా స్థానం కలగాలంటే ఒకే ఒక పార్టీ ఒకే ఒక నాయకుడు అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యపడుతుందని అచంచలమైనటువంటి విశ్వాసంతో పార్టీలో చేరినటువంటి షేక్ షావలి గారికి వారి సతీమణికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున సాధారణంగా స్వాగతం పలుకుతూ వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారి ఆహ్వానం మేరకు రాష్ట్ర నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి దూదేకుల సోదరి సోదరి మనందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టిగే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఏ ముహూర్తంలో ఈ పార్టీ పెట్టారో కానీ పార్టీ పుట్టుకే మత సామరస్యాన్ని కాపాడడం సామాజిక న్యాయాన్ని పాటించడం 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినా రేపు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడిపిస్తున్నా సరే ఈ 40 సంవత్సరాల్లో ఎక్కడ మత సామరస్యానికి భంగం కలగలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం జరగాలి. ఏదో నా చుట్టూ ఏదో నా కులము ఏదో నా వర్గము అనుకుంటే సమాజం బాగుపడదు. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసినప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం నిజమైనటువంటి రాజకీయ పార్టీ అని నమ్మినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాలి. అయితే ఎన్ని చేసినా సరే మనకు తెలిసినా సరే 2019 ఎలక్షన్లో మోసపోయాం. అందరికంటే ఎక్కువగా మీరు మోసపోయారు. మాయ మాటలను నమ్మారు. ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నమ్మి 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఓడించారే. ఎంత బాధ కలుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం మనందరం. 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రానికి గతి పట్టేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉండకూడదు, తెలుగుదేశం పార్టీని తుదిమిత్తించాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడు, నాయకుల మీద కేసులు పెట్టాడు, మన వ్యాపారాలంటే వ్యాపారాలను దెబ్బతీశాడు, మన ఆస్తులుంటే ఆస్తుల్ని కొల్లగొట్టాడు, తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనుకుని చాలా ప్రయత్నాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను, నీలాంటి గాలి పార్టీ కాదు ఈ పార్టీ, ప్రతి ఒక్కటి ప్రజల హృదయాల్లో వచ్చినటువంటి పార్టీ, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల హృదయాలలో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనిని తుదముత్తించాలంటే నువ్వు నీ తాత నీ తండ్రి వల్ల సాధ్యపడదు, నీలాగా నీ పార్టీలాగా గాలికి పుట్టినటువంటి పార్టీ కాదనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ వర్గం బాగుంది? ఇప్పుడే మా ఫరూక్ గారు అరగంట చెప్పారు పథకాల గురించి. మీరు ఎవరైనా మాట్లాడుతున్నారా? మీరు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా?
మనకు రాజ్యాంగం హక్కు లేదా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పథకాలు ఎందుకు ఆపాయని ఒక్కరైనా మాట్లాడుతున్నారా ఎక్కడైనా చర్చిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను మన ఇంట్లో పేదవాళ్ళకి పెళ్లి చేసుకోవడానికి కష్టంగా ఉందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు 25,000 రూపాయలు ఇచ్చారు మళ్ళీ 50,000 ఇచ్చి ఎతికెతికి డబ్బులు ఇచ్చాము ఇచ్చామో లేదు చెప్పండి మన పిల్లలు ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలే విదేశాల్లో చదువుకునే వాళ్ళు మన పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేదు ఇంకా విదేశాల్లో చదువుకోవాలంటే మనకి ఎప్పుడైనా జరుగుతుందా చంద్రబాబు నాయుడు గారి చదివించారా లేదా ఇవన్నీ జరిగాయి సార్ అన్ని విషయాలు మాట్లాడతారు మీకు చేతులెత్తి దండం ముక్కుతున్నాను మీరు ఒక్కొక్కరు ఒక సిపాయిగా తయారవ్వాలి ఈ రాష్ట్రంలో ఎక్కడైతే ముస్లింస్ ఉన్నారో ఒక్క కుటుంబం ఉన్నా వెళ్ళాలి అబద్ధాలు చెప్పాల్సిందే అవసరం లేదు వాస్తవాలు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఈ పథకాలు ఉండే మనకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకొచ్చారు ఇప్పుడే ఒక సోదరుని చెప్తున్నారు అబ్దుల్ కలాం గారు మన దూదేకుల కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తి ఆయన రాష్ట్రపతి కావడానికి ఎవరి కారకులు చెప్పండి ఎవరి కారకులు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో చెప్పి నచ్చ చెప్పి మన పేద వర్గానికి చెందినటువంటి అబ్దుల్ కలాం గారికి దేశంలో ఉన్నతమైనటువంటి పదవిచ్చిన సంగతిని మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు సర్వనాశనం రేపు మనం అధికారంలోకి వస్తాం కానీ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు అంత నాశనం చేశాడు ఏముంది అమరావతిని నాశనం చేశాడు పోలవరాన్ని నాశనం చేశాడు ఎక్కడ ఒక అభివృద్ధి లేదు పోనీ డబ్బులు లేవంటే స్వాతంత్రం వచ్చిన నుంచి చంద్రబాబు నాయుడు వరకు 3 లక్షల కోట్ల అప్పులు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ మహానుభావుడు వచ్చి 2.5 సంవత్సరాల్లో 355,000 కోట్లు ఈ 2.5 సంవత్సరాలు ఒప్పాడు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి జోబులోకి వెళ్ళింది అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకుంటున్నారట ఏదో ఫ్యామిలీస్ నివాసం ఉండడానికి కాదు డబ్బు దాయడానికి ఈరోజు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నారు దాన్ని మనందరం కూడా గుర్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ అత్యధిక స్థానాలు మొన్న చాలా సంబరపడిపోయారు ప్రతి ఓడు మాట్లాడుతున్నాడు 151 స్థానాలు 151 స్థానాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓటం కూడా అదే చర్చ జరిగే విధంగా ఈ రాష్ట్రంలో రేపు ఎన్నికలు జరగాలి డిపాజిట్ రాకుండా పోవాలి రేపు పులివెందులు కూడా ఓడిపోబోతున్నాడు ఇది నేను ఏదో అధ్యక్షుడిగా మీ గొప్ప గురించి చెప్పడం కాదు ప్రజలు అంత కోపంతో ఉన్నారు ఏ ఒక్కరికి కదిలించినా సరే ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి శాపనార్థాలు పెడుతున్నారు అంత బాధ ఒక విషయం కాదు అన్ని విషయాల్లో బాధ కలిగిస్తున్నారు కాబట్టి మీ అందరూ మౌత్ టు మౌత్ మాట్లాడండి ఎక్కడ మీ ఫ్యామిలీస్ ఉంటే అక్కడికి వెళ్ళండి తెలుగుదేశం ప్రభుత్వ హయాములు ఇవి జరిగాయి ఈ ముఖ్యమంత్రి మనకు మోసం చేశాడు దగా చేశాడని ప్రతి ఒక్కరికి చెప్పి చైతన్యపరిచి మనందరి ధ్యేయం ఒక్కటే మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి మన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అప్పటి వరకు మనందరం కలిసి కట్టగా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం ఇప్పుడు ఇంతమంది పెద్దలు మాట్లాడారు ఇప్పుడే పాకిస్తాన్ లో మన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారని ఎస్ ఆయన ఒక విజనరీ నాయకుడు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు ఎలా ప్రజాధనాన్ని లూటి చేయాలి రేపు ఓట్లు ఎలా దండుకోవాలి